ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు పడుతున్నాయి. సర్కార్ దవాఖానాలు పేదలకు మంచి వైద్యం అందించడంలో సక్సెస్ అయ్యాయి. 2022లో దాదాపు 5 కోట్ల ఓపీ ఐపీ రిజిస్ట్రేషన్లు కాగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం చేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ప్రభుత్వ దవాఖానాల్లో నిరంతర సేవలతో ప్రజలు ఇప్పుడు ఎంత పెద్ద రోగం వచ్చినా చలో సర్కారు దవాఖానాకు అని అంటున్నారు. ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలకు నమ్మకం రోజురోజుకు పెరుగుతోంది. ఉమ్మడి పాలనలో కనీస వసతులు లేక కుణారిల్లిన ప్రభుత్వ దవాఖానాలు నేడు మౌలిక సదుపాయాలకు కేరవ్గా నిలుస్తున్నాయి. నాడు ప్రభుత్వ దవాఖానాకు వెళ్లిన వారికి ఉన్న రోగం తగ్గకపోగా కొత్త రోగాలు వచ్చేవి. దీంతో ప్రైవేట్ దవాఖానాల్లో 1000 రూపాయలు ఖర్చు చేసి ఆర్థికంగా చితికిపోయేవారు. కానీ స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మౌలిక వసతులు పెరిగాయి. కొత్తగా వేలకు వేల వైద్యులు సిబ్బంది వచ్చారు. పారిశుద్ధ్యం మెరుగుపడింది. ఉచితంగా 56 రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు స్వయంగా ప్రతి అంశాన్ని పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం సమీక్షలు తనిఖీలు నిర్వహిస్తూ సేవలు నాణ్యతను మెరుగుపరుస్తున్నారు. ఫలితంగా ప్రజలు ఇప్పుడు ఎంత పెద్ద రోగం వచ్చినా చలో సర్కార్ దవాఖానాకు అంటున్నారు. తెలంగాణలోని ప్రభుత్వ దవాఖానాల్లో వైద్య సేవల నాణ్యత ఏటికేడు పెరుగుతోంది. నిరుడు రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో కలిపి 4.83 కోట్ల మంది అవుట్ పేషెంట్ సేవలు పొందారు. 2021లో ఈ సంఖ్య 4.23 కోట్లుగా ఉంది. అంటే ఒక్క ఏడాదిలోనే అదనంగా 60,000 మంది ప్రభుత్వ దవాఖానాల్లో పరీక్షలు చేయించుకున్నారు. సాధారణంగా ప్రైవేట్ దవాఖానాల్లో ఓపీకి 200 నుంచి 1000 వరకు వసూలు చేస్తుంటారు. ఈ లెక్కన ప్రభుత్వ దవాఖానాల్లో ఒక్కొక్కరికి కనిష్టంగా 200 ఆదా అయినట్టు లెక్కించినా మొత్తంగా ప్రజలకు దాదాపు 1000 కోట్ల వరకు ఆదా అయినట్టే. ఉచితంగా పొందిన మందులు దీనికి అదనం. 2021లో రాష్ట్ర వ్యాప్తంగా 14.16 లక్షల మంది రోగులు ప్రభుత్వ దవాఖానాల్లో ఇన్పేషెంట్లుగా చేరి చికిత్స పొందారు. నిరుడు ఈ సంఖ్య సుమారు 20% పెరిగి 18.87 లక్షలకు చేరింది. ప్రభుత్వ దవాఖానాల్లో ఐపీ ఓపీ సేవలతో పాటు మేజర్ మైనర్ ఆపరేషన్ల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2021లో రాష్ట్ర వ్యాప్తంగా 2.57 లక్షల సర్జరీలు జరగ్గా నిరుడు ఈ సంఖ్య ఏకంగా 19% పెరిగి 3.04 లక్షలకు చేరింది. ప్రైవేట్ దవాఖానాల్లో ఒక్కో మైనర్ సర్జరీకి కనిష్టంగా 15,000, మేజర్ సర్జరీకి 50,000 ఖర్చవుతుంటాయి. గుండె మార్పిడి లాంటి సర్జరీలకైతే 20 నుంచి 30 లక్షల వరకు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రభుత్వ దవాఖానాల్లో ఇవన్నీ పూర్తి ఉచితంగా జరిగాయి. ప్రభుత్వ దవాఖానాల్లో ఉచితంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, ఇతర ల్యాబ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఓపీ ఐపీ పేషెంట్లకు కలిపి నిరుడు ఏకంగా 152 కోట్ల టెస్టులు నిర్వహించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో టీ డయాగ్నోస్టిక్స్ ద్వారా నిర్వహించిన పరీక్షలతో పాటు పెద్ద దవాఖానాల్లోని ల్యాబుల్లో సొంతంగా నిర్వహించిన పరీక్షలు ఉన్నట్టు తెలిపారు. ఈ లెక్కన నిరుడు రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు సగటున 42 లక్షలకు పైగా టెస్టులు జరిగాయి. 2021లో ల్యాబ్ టెస్టుల సంఖ్య 118 కోట్లుగా ఉంది. అంటే గతేడాది ఏకంగా 28% పెరిగాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర వైద్యారోగ్య రంగం సమూలంగా మారిపోయింది. ఈ రంగానికి ఏటా బడ్జెట్ కేటాయింపులను పెంచుతుండటమే ఇందుకు కారణం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వైద్యారోగ్య రంగానికి 11,000 కోట్లకు పైగా నిధులు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం గత 8.5 ఏళ్లు 100 కోట్లు వెచ్చించి అనేక పరిసరాలను, మౌలిక వసతులను సమకూర్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో అదనంగా సిబ్బందిని నియమించడంతో పాటు టీ డయాగ్నోస్టిక్స్ లాంటి వినూత్న కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. నిరుడు, ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో హెల్త్ ప్రొఫైల్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ 2 జిల్లాల్లోని ప్రజల సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని సేకరించింది. వారికి హెల్త్ ప్రొఫైల్ కార్డులను అందజేసింది. సర్కారీ దవాఖానాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్కో బెడ్కు ఈ ఖర్చును 5,000 రూపాయల నుంచి 7,500 పెంచడంతో దవాఖానాలన్నీ పరిశుభ్రంగా మారాయి.
మరోవైపు రోగులకు పోషకాహారాన్ని అందించేందుకు బడ్జెట్ను రెట్టింపు చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని 18 పెద్ద దవాఖానాలు రోగి సహాయకులకు సైతం 3 పూటల 5 రూపాయలకే భోజనం అందిస్తోంది. ఈ చర్యల ఫలితంగా ప్రభుత్వ దవాఖానాలపై ప్రజలకు నమ్మకం పెరిగింది.